రాజేంద్ర ప్రసాద్ గారు జయప్రద గారు లవ్ ఎట్ 65 కాన్సెప్ట్ చాలా బాగుంది. చిన్న బోర్డర్ ఒకటి ఉంటుంది చూసారా, అది అటు ఇటు అవ్వకుండా మేనేజ్ చేయాలి. నిజంగా మీరు అన్నట్టు వయసు మీద రెస్పెక్ట్ ఉంటే మనకి ఇన్ని ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఎందుకు ఉంటాయండి? ఏదో ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్న వృద్ధుల్లాగా పాథెటిక్ గా ఉండరు, వాళ్ళని మనం గౌరవించాలని అనిపించదు. వాళ్ళు మనతో పాటు బ్రో కైండ్ ఆఫ్ ఆ యాటిట్యూడ్ లో ఉంటారు వాళ్ళు. డూడ్ బ్రో జనరేషన్ లో వాళ్ళలా ఉంటారు వాళ్ళు. ఇండస్ట్రీలోకి వచ్చారు, అప్రెంటిస్ గా జాయిన్ అయ్యారు, అప్పుడు మొదటి సినిమా ఏది? బృందావనం, రాజేంద్ర ప్రసాద్ గారు. మళ్ళీ ఇవాళ ఆయన డైరెక్ట్ చేస్తున్నారు, ఫస్ట్ టైం ఆయన డైరెక్ట్ చేయటం. అవును, ఇన్ ఎనీ కెపాసిటీ. సో అది నేను హీరోగానే చేస్తున్నాను ఇవాళ కూడా. అవును, కరెక్ట్. మనసంతా నువ్వే చాలా పెద్ద హిట్ అయింది, తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నారు. మళ్ళీ ఇప్పటికే ఇండస్ట్రీలో అందరూ తెలిసిన వాళ్ళే, నేను ఇండస్ట్రీలో పుట్టి పెరిగిన వాడిని. సో నన్ను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి అందరికీ తెలుసు. కరెక్ట్. సో ఎవరికి వాళ్ళు న్యాచురల్లీ నేను అంత హిట్ కొట్టాక ఓనింగ్ అన్నది ఎక్కువ ఉంటుంది మిగిలిన బయట నుంచి వచ్చిన కొత్త డైరెక్టర్ కంటే. ఓవరాల్ గా బాగా అందరు స్టార్ హీరోలతో చేశాను. ఆ స్క్రిప్ట్ కోసం నేను ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ నేను చాలా ట్రావెల్ చేశాను.